మంత్రులు అభివృద్ధిపై దృష్టి సారించకుండా ప్రభుత్వ విధానాలను విమర్శించే నాయకులపై బూతులు మాట్లాడడం సరికాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలు బూతుల మంత్రుల పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవరింటి మోహన్ నాయుడు, పాల్గొన కుమార్, రావిల మోహన్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సర కాలంలో అభివృద్ధిపై దృష్టి సారించకుండా ప్రభుత్వ విధానాలను విమర్శించే నాయకులపై బూతులు మాట్లాడడం సరికాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల పదవిలో ఉండి హుందాగా ప్రవర్తించాల్సింది పోయి ఇలా దిగజారి బూతులు మాట్లాడడం సరికాదని, ఇలాగే బూతులతో పరిపాలన సాగిస్తే రాబోయే రోజుల్లో ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చేతనైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లి విమర్శకుల నోటికి తాళం వేయాలే కాని ఇలా బూతు పురాణంతో ప్రవర్తించడం సరికాదని తెలిపారు. నా పేరు రావిల్ల మోహన్. మాది పాకాల. ఈరోజు ఒక నేను ఒక సామాన్యునిగా ఒక నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో మనం ఆంధ్ర రాష్ట్రము అనేక ఒడిదుడుకులతో అనేక సమస్యలతో పోరాటం చేస్తుంది. ఈరోజు ఏమిరా అంటే గౌరవ రాష్ట్ర మంత్రులు అనే కొంతమంది కొన్ని ముఖ్య మంత్రులు కులం పేరుతో ప్రతిపక్ష నాయకులని విమర్శించడం, అదే సమయంలో అధికారం ప్రభుత్వాన్ని మీద ప్రభుత్వం ఏమి చేయాల్సిన పనుల మీద కాకుండా ప్రతిపక్ష నాయకుల మీద దాడులు బూతులు మాట్లాడటము చాలా హీనమైందిగా నేను అభిప్రాయపడుతున్నాను. వాళ్ళు ఇంకా వాళ్ళ వల్ల ఏదైనా అయితే రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఏదైనా కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నించాలే కానీ ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తే దాన్ని పాజిటివ్గా తీసుకొని అభివృద్ధికి పాటుపడాలి తప్ప ఇంకా ఎదురుదాడి చేయడము చాలా హేమైన చర్యగా నేను అభిప్రాయపడుతున్నాను. ఇంకన్నా రాష్ట్ర మంత్రులు వాళ్ళు భాష తీరు మార్చుకొని పరిపాలనపైన దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ను ఉన్న సమస్యల కోసం పోరాడితే మంచిదని నా అభిప్రాయము. కులాలని దూషించడం అనేది చాలా హేమైన చర్యగా ఉంటాను. ఒక అది దైవ నిర్ణయము, వాళ్ళ కులం వాళ్ళు పుడతారు, కులం ఎదుగుతారు, ఆ కులం పేరు పెట్టుకొని కులాన్ని విమర్శించడం అనేది చాలా హీనమైన చర్యగా నేను భావిస్తున్నాను. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారంటే వాళ్ళ మీద చాలా బాధ్యతలు ఉంటాయి. వాళ్ళని చూసి ప్రజలు నడవడిక మార్చుకునే విధానం వస్తుంది తప్ప వాళ్ళని చూసి ప్రజలే హింసకు దిగే పరిస్థితి రాకూడదు. వాళ్ళైతే రాష్ట్ర మంత్రులు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు కానీ బూతు పురాణాలు కానీ అవన్నీ ఇంకన్నా మానుకోవాలని, పరిపాలన మీద దృష్టి పెట్టాలని, వీళ్ళే ఇలా ఉంటే వీళ్ళపైన స్థాయి నాయకులు ఇంకా ఎలాగా భాష వాడతారు, ఒక్కసారి రాష్ట్ర మంత్రులు తెలుసుకొని వాళ్ళు ఇంకన్నా సమృద్ధితో మంచి మార్గంలో ఉండి రాష్ట్రానికి సహకరిస్తారని, అభివృద్ధిలో పాల్పంచుతారని, యువతకు కానీ పేదవాళ్ళకు కానీ అండగా నిలుస్తారని నేను భావిస్తున్నాను. ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. కులము తిట్టడము ఇదే కాదు, చాలా ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు ఇంకా తెలుసుకొని మంచి పరిపాలన మీద దృష్టి పెట్టాలి, ప్రజలకు సహకరించాలని నేను ఒక నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. నా పేరు మోహన్ అండి, పాకాల గ్రామ వాస్తవ్యం. ముఖ్యంగా ఈ పొద్దులో నేను కొద్దిగా విచారణ వ్యక్తం చేస్తున్నాను. మంత్రులు ఒక ఉన్నతమైన పదంలో ఉండి బూతు పురాణం ఎత్తుకొని మాట్లాడుతూ ఉంటే కూడా ప్రజలు హర్షించరు. ఎందుకంటే వాళ్ళని ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, ప్రభుత్వం వాళ్ళని మంత్రం చేసింది. మంత్రులు దేని మీద కొట్లాడాలంటే అభివృద్ధి మా కాన్స్టిట్యూషన్ చేయలేదు, మీ కాన్స్టిట్యూషన్ చేయలేదు అనేసి అభివృద్ధి మీద గలాట పడాలి. కానీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి పేరు నాన్నగారు కానీ కోడాలి నాన్నగారు కానీ బూతు పురాణం మాట్లాడుకుంటున్నారు. ఇది ప్రజలు చేదరించుకుంటున్నారు. ఎందుకంటే మీకు ఇచ్చుండే పదవికి మీరు న్యాయం చేయండి, అంతేగాని బూతు పురాణం చేసేదానివల్ల ప్రజల్లో మీకు మంచి పేరు రాదు. ఏదన్నా మీరు మీ కాన్స్టిట్యూషన్ కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కావచ్చు, దాని మీద పోరాడాలి, దాని మీద ప్రశ్నించాలి. మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ చేయాలనేది మీరు ఆలోచించండి. అంతేగాని ప్రతిరోజు ప్రెస్ మీట్కి వచ్చేసి బూతులు మాట్లాడటం వల్ల ప్రజలు చేదరించుకునే పరిస్థితి రాబోయే ఎలక్షన్లో కూడా మీ పరిస్థితి దారుణంగా ఉండబోతుంది. కాబట్టి మీరు ఏదన్నా న్యాయం చేయాలనుకుంటే పనులు చేసి
ప్రజల మన్నలు పొందండి అంతేగాని బూతులు మాట్లాడేసి ప్రజల మన్నలు పొందలేరు। నా పేరు ఫల్గుణ్ కుమార్ చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం। ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులు వాళ్ళ శాఖలు ఏమని మరిచి ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశం లేకుండా ప్రతిపక్ష మీడియా ముందుకు వచ్చి మరి ఈ శాఖ గురించి ఎవరికి అవగాహన లేదు, మహిళలకు రక్షణ లేదు, ముస్లింలకు రక్షణ లేదు, పిల్లలకు రక్షణ లేదు, లాండ్ ఆర్డర్ పూర్తిగా అస్తవ్యస్తమైనది, ఇవన్నీ వదిలి గాలి కొద్ది మీడియా ముందుకు రావడం, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి తిట్టడం, ఇదే చెప్పడం కేరళ నాని అయితేనేమి కొడాలి నాని అయితేనేమి ఆయన అనిల్ యాదవ్ గారు అయితేనేమి మా అసెంబ్లీలో మీరు గత 10 సంవత్సరాల ముందు అసెంబ్లీ ఎలా జరిగింది ఇప్పుడు ఎట్లా జరుగుతుంది, మీరు అసెంబ్లీలో సినిమా డైలాగ్తో బుల్లెట్ దిగిందా లేదా అని అనిల్ యాదవ్ గారు అంటారు। ఇలా భావి తరాలకు మీరు ఏమని మీరు సందేశం ఇస్తున్నారు, మీరు ప్రజలు మీకు రాష్ట్రానికి ఏదైనా ఒక కంపెనీ తీసుకొచ్చారా, ఏమి లేదు ఇంతవరకు, మీరు అవాక జవాబు మీరు మంత్రులు కాపాడుకో మంత్రి పదవులు కాపాడుకునే ఉద్దేశంతో మీరు ఈరోజు ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడం అది ఒక ఫ్యాషన్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని పెట్టడం ఇవ్వంతా। మొన్న చూశారంటే గత 10 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఇంటి పైన దాడి ఒక జెడ్ క్లాస్ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి పైన 10 కార్లతో రాళ్ళతో దాడి చేయడం ఇవన్నీ చూస్తే రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారు, మీకు వ్యతిరేకత తగిన బుద్ధి చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు। భూత పురాణాలతో కనీసం సిగ్గు లజ్జ లేకుండా మీడియా ముందు వర్గరుగా మాట్లాడుతున్నారు, వాళ్ళ వ్యక్తిగత విషయాలను దూషిస్తూ మాట్లాడుతామంటే రాబోయే భావి తరాలకు మీరు ఏమని సందేశం ఇస్తారనేసి రాజకీయాల మీద విరక్తి పెట్టే విధంగా యువతకు మీరు ప్రవర్తిస్తున్నారనేసి ఒక రౌడీ లాగా ప్రవర్తిస్తున్నారు అనేసి మీకు తెలియజేస్తున్నాను। మంత్రులు మీరు మారండి, మీకు మంత్రి పదవులు నిలబెట్టుకోవాలంటే మీరు ప్రజలకు సేవ చేసి మంచి చేసి మీరు మంత్రులు నిలబెట్టుకోవాలి, కానీ ప్రతిపక్ష నాయకులను తిట్టి మీరు మంత్రి పదవులు నిలబెట్టుకోలేదు, మీకు అవసరమైతే ఆయన బోర్డుకు తొడుస్తారు బాత్రూమ్ కడతారు ఏమి చేస్తారు, కానీ మీరు రాష్ట్రానికి మాత్రం ఏమి చేయడం లేదు। ఒక 3-4 మంత్రులు అయితే భూత పురాణత్వం ముందుకు వస్తున్నారు, వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కూడా, ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు, ఇది మారాలి, మారకపోతే ప్రజల తరిమి తరిమి కొట్టే రోజు దగ్గర పడతాయని హెచ్చరిస్తుంది। స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం, దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి। అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును, నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి। మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట, సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138।